సభకు నమస్కారం. ఆల్రెడీ నా గురించి చెప్పాను, అంటే ఎక్కువ చెప్పాము అనుకుంటున్నాను. కష్టపడడం అయితే కష్టపడ్డాను 10 ఇయర్స్. ఇది ఇంత శ్రమ, ఇంత డబ్బులు పెట్టి అసలు డిక్షనరీలు చూడటమే మానేసిన ఈ కాలంలో డిక్షనరీ ఎందుకు రాయాల్సిందంటే, ఈ పదాలు మన మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసాము, ఎవరు చెప్పలేదు. ఆ టైంలోనే సరే ఇంకా మనం ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి చేశాము. అయితే ఇంగ్లీష్ ఏంటంటే అందరికీ తెలుసు, నాన్ఫోనిక్ లాంగ్వేజ్. కొన్ని క్లాస్లో చెప్తాను తర్వాత. సో దీన్ని ఎలా పలకాలి అని చెప్పి మీకు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ డిక్షనరీస్లో ఒక పదం పక్కన ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. సో అది పెట్టాలి, దేనికి పెట్టాలి అంటే మనకి ప్రధానంగా రెండు భాషా శైలులు ఉంటాయి, అమెరికన్ బ్రిటన్. సో ఆ రెండింటికి సంబంధించిన ఎలా పలకాలని చెప్పి ఇందులో ఒక స్పెషల్ లాంగ్వేజ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినందుకు దీనికి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ బుక్ చూసి వాళ్ళు ఇంటర్నేషనల్గా లాస్ట్ 18 అక్టోబర్ దుబాయ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఆఫర్ చేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి లేకుండా తీసుకోలేదు. అది ఇందులో ఏంటంటే ఈ డిక్షనరీ గొప్పతనం ఏంటంటే, ఇందుకు డిక్షనరీ అంటే మీకు ఏదో సినిమాలో ఉంటుంది, పట్టుకొని పడ్డానికి కూడా పనికి వస్తుందని చెప్పి శర్వానంద్ చెప్తారు. ఇది ఎందుకు అంత చిన్నది ఉందంటే, దిస్ ఇస్ హ్యాండీ, మీ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. అయితే దానికి ఏం చేయాలంటే, ఇందులో అర్త్, వాటర్, మండే, సండే, సన్ మూన్ అలాంటి ఓవర్సీస్లో ఉండదు. ఈ బుక్ పట్టుకుని చాలా పెద్ద ఎడ్యుకేషన్ హెడ్స్ దగ్గరికి వెళ్ళాము, అంటే రీజనల్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఈ బుక్ ఓపెన్ చేయండి, ఈ ఒక పేజీలో మీకు ఎన్ని పదాలు తెలుసు అని అడిగితే అందరూ కూడా మాకు ఇందులో ఒక్క పదం కూడా తెలియదు అని చెప్పారు. అలాగే ఈ మధ్య కాలంలో అమృత స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా బీంగ్ల వాళ్ళు పీడిఎఫ్లు ఇచ్చారు బుక్స్, వాళ్ళకు కూడా ఇది నేను శాంపుల్ పేజెస్ పెడితే వాళ్ళ అట్నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా రాశారు, మీకు ఎక్కడ దొరికే ఈ పదాలు, ఎందుకంటే ఆల్రెడీ డిక్షనరీ కంపేర్ చేసిన వాళ్ళకే ఇందులో ఉన్న శాంపుల్ పేజెస్ అంటే ఒక 4 పేజీలు పట్టు పంపించాను పీడిఎఫ్, అది వాళ్ళకి. సో ఇది అంత ఇంపార్టెన్స్ ఉంది. సో చాలామంది ఏంటంటే, మేము ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాము, అది పార్ట్ ఆఫ్ ప్రమోటింగ్ మై బుక్. చాలామంది అందరూ మాట్లాడంటే, ఎందుకంటే గూగుల్ ఉంది కదా, గూగుల్లో వచ్చేస్తుంది అలా. సో అందుకనే నేను కొన్ని అడుగుతాను, మీరు రేపన్నా మీడియా ఉన్నారు కాబట్టి, మనం డే టు డే వాడే పదాలు, మొదటి బెండకాయ దీన్ని ఏమంటారు, కొబ్బరి బొండం ఏమంటారు. సో ఇలాంటి పదాలు అన్నమాట, చిన్న చిన్న పదాలు, పెళ్లి చూపులు. ఒక ఎమ్మెల్సీని అడిగాను ఈ పదం షాగులో ఏమంటారని చెప్పేసి, అని ఏదో చెప్పారన్నమాట. అలాంటి పదాలన్నీ కూడా అంటే నా కాన్సెప్ట్, నేను తెలుగు స్టూడెంట్ని, నా కాన్సెప్ట్ ఏంటంటే నా చుట్టూ ఉన్న దాన్ని ఇంగ్లీష్లో ఒక అమెరికా ప్రెసిడెంట్కి లేదా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి అర్థమైంది చెప్పాలని నా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒక పదం చెప్పాం, పుస్తుతాడు మంగళ సూత్రం, దానిలో ఒక పదం నేను పాయింట్ చేశాను, అంటే నేను కనిపెట్టాను. ఆ పదం చెప్తే వాళ్ళ మీనింగ్ ఎక్కడైనా ట్రై చేస్తే ఆ పదబంధానికి వాళ్ళకి అర్థమవుతుంది, రా ఇది మంగళసూత్రం అని అర్థం. అలాంటి పదాలు ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో 100 పదాలు మీరు ఎక్కడ చూసినా దొరకవు, ఏ డిక్షనరీ చూసినా లేదా ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా దొరకవు. అది దాని ప్రశాంతి. ఇంకా ఎంత చెప్పినా రేట్ చెప్పాలి, ఓన్లీ 400 రూపీస్ అంతే దాన్ని. థ్యాంక్స్.